నెల్లూరు జిల్లా దుత్తలూరు నర్రవాడ మార్గ మధ్యంలో ఉదయగిరి నియోజకవర్గ యాదవ చైతన్య వేదిక నిర్మాణ శంకుస్థాపన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీదా రవిచంద్ర దంపతులు పాల్గొన్నారు. నియోజకవర్గ యాదవ సంఘం టీడీపీ నాయకులు బీదాకి ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా బీదా రవిచంద్ర చేతుల మీదుగా చైతన్య వేదిక నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ముందుగా ఆ భవనంలోనే గ్రంథాలయం, పుస్తకాల కొనుగోలు కోసం 5 లక్షల రూపాయల విరాళంను బీదా రవిచంద్ర యాదవ్, జ్యోతి దంపతులు ప్రకటించారు. యాదవ సంఘం నాయకులు వారికి కృతజ్ఞతలు తెలియజేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో బీదా మాట్లాడారు. చైతన్యానికి మారుపేరు ఉదయగిరి అని తెలిపారు. అన్ని రంగాల్లోనూ ఉదయగిరి నియోజకవర్గ ప్రాంత వాసులు రాణిస్తున్నారన్నారు. నియోజకవర్గంలో యాదవ చైతన్య వేదిక ఏర్పాటు చేసుకోవడం అభినందనీయమని కొనియాడారు. నిర్మాణ కార్యక్రమంలో భాగస్వాములైన యాదవ బంధుమిత్రులందరికీ పేరు పేరున నమస్సుమాంజలి తెలియజేసుకుంటూ, రాష్ట్రంలోనే మొట్టమొదటిసారిగా యాదవ చైతన్య వేదిక నిర్మాణం గురించి ఒక మంచి ఆలోచన చేసి ఈ యొక్క కార్యక్రమానికి శ్రీకారం చుట్టినటువంటి కమిటీ సభ్యులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, ఎందుకంటే గతంలోనే ఈ ప్రాంగణానికి వచ్చి ఇక్కడ ఏమేమి చేయబోతున్నారు అనేటువంటిది పెద్దలందరితో మాట్లాడినప్పుడు చాలా ఆశ్చర్యం వేసింది. ఎందుకంటే నెల్లూరు జిల్లా హెడ్ క్వార్టర్లో ఒక చిన్న యాదవ కార్యాలయాన్ని ఏర్పాటు చేసేదానికి నేను 30 సంవత్సరాలుగా చూస్తున్నా. మన వాళ్ళు సమావేశాలు పెడుతుంటారు, స్థలాలు ఇస్తుంటారు, బిల్డింగ్లు కడుతున్నామని చెప్తూ ఉంటారు, కానీ 30 సంవత్సరాల్లో అది ఎక్కడ కూడా నిర్మాణం చేసిన పరిస్థితులు కానీ ఏర్పాటు చేసుకోలేకపోయి ఇప్పుడే అనేక సంవత్సరాల తర్వాత నెల్లూరు నగరంలో కూడా యాదవ కార్యాలయాన్ని నిర్మాణం ప్రారంభించారు. తప్పకుండా జిల్లా హెడ్ క్వార్టర్ కంటే ఇంకా మిన్నగా ఈ ఉదయగిరి వేదికగా, ఎందుకంటే స్వాతంత్రం వచ్చాక మొట్టమొదటి మన కుటుంబ సభ్యుడు స్వర్గీయ చెంచురామయ్య గారు శాసనసభ్యుడైన ఈ గడ్డ నుంచే అయ్యాడు రాష్ట్రం మన ఉమ్మడి నెల్లూరు జిల్లా. అదేవిధంగా చైతన్యానికి మారు పేరు ఉదయగిరి ప్రాంతం. రాష్ట్రంలో అనేక ప్రాంతాలకు వెళ్ళి విద్యాపరంగా కానీ వ్యాపార పరంగా కానీ అన్ని రంగాల్లో రాణిస్తున్నటువంటి మన ప్రాంత వాసులు, ఎందుకంటే ఇక్కడ మేము ఎన్నికలప్పుడు చూస్తుంటాం ఉదయగిరిలో ఎలక్షన్లు అంటే 7 రాష్ట్రాలకు ఫోన్లు చేయాలి. ఇటు ఒరిస్సా నుంచి కర్ణాటక, మహారాష్ట్ర, తెలంగాణ అన్ని ప్రాంతాల్లో ఎక్కడికి పోయినా మన వాళ్ళు వెంగమాంబ అంటే ఉదయగిరి వాళ్ళు ఒకరు ఉన్నారనేటువంటి కనపడిపోద్ది మనకు. అక్కడ ఏ ప్రాంతానికి పోయినా వస్తారన్నా, మాది పామూరు అన్నా, మాది నర్వాడ అన్నా, మాది దొత్తులూరు అన్నా, ఒరుకుంటపాడన్నా అంటూ ఎక్కడికక్కడ బెంగళూరు పోండి, మెడ్రాసు పోండి, లేకపోతే ఒరిస్సా కటక్కు పోండి, బరంపురం పోండి, ఇచ్చాపురం పోండి, అనకాపల్లి పోండి, ఎక్కడ పోయినా మన వాళ్ళు వచ్చేస్తారు. అసలు మనం చెప్పలేదు, వాళ్ళకు వాళ్ళే కనుక్కొని వస్తుంటారు పేపర్లో చూసి. ఎవరైనా మన ప్రాంత వాసులు అక్కడికి వెళ్తే అంత అభిమానంగా ఆప్యాయతతో ఉంటారు. ఈరోజు చాలా గొప్పగా కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాం, సంతోషం. అందరూ భాగస్వాములు అవుతున్నారు మొట్టమొదటిసారిగా, ఎందుకంటే అనేక సంఘాల మీటింగులకు వెళ్ళాను నేను. బీసీ సంఘాలకి, యాదవ సంఘాల సమావేశాలకు వెళ్తూ ఉంటాం, కానీ ఈరోజు అందరినీ ఒక వేదిక మీదకి తీసుకొచ్చారు. నేను ఆంధ్రప్రదేశ్, తెలంగాణ నుంచి పార్టీలతో సంబంధం లేకుండా అందరూ, మొత్తం కుటుంబ సభ్యులందరూ ఒక వేదిక మీదకి తీసుకొచ్చినందుకు మీకు మరోసారి అభినందనలు తెలియజేస్తూ కమిటీ సభ్యులందరికీ, కానీ మీకు ఒకటే చెప్తున్నాం, ఇక్కడ చాలా ఆలోచనలతో మీరు ఈ యొక్క కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఇక్కడ లైబ్రరీ ఏర్పాటు చేస్తామంటున్నారు, అదేవిధంగా హాస్టళ్ళు లేకపోతే కమ్యూనిటీ భవనం అంటున్నారు. దీనికి ఒక స్పష్టమైనటువంటి ప్రణాళిక మాత్రం
ఎందుకంటే భవన నిర్మాణానికి జిల్లాలో మాకు డెల్టా ప్రాంతం కంటే ఉదయగిరిలోనే కోటీశ్వరులు ఎక్కువ. గ్రామానికి నలుగురు ఉంటారు కోటీశ్వరులు. నిధులకేమి ఇబ్బంది లేదు. మా ప్రాంతం కంటే ఇంకా ధారాళంగా ఖర్చులు పెడుతూ ఉంటారు ఇక్కడ గుడులకు కానీ సామాజిక కార్యక్రమాలకు రాజకీయ కార్యక్రమాలకు. కానీ మీరు ఒక ఆలోచన చేసి దీని నిర్మాణం పూర్తయిన తర్వాత కూడా ఏదో కమ్యూనిటీ భవనం లేకపోతే లైబ్రరీని ఏ విధంగా వినియోగించాలా, భవిష్యత్తులో దీన్ని ఏ విధంగా మన యాదవ కుటుంబ సభ్యులకి ఒక స్పష్టమైనటువంటి ప్రణాళిక మాత్రం ఇంకా పెద్దలు తెలిసిన వారిని అందరిని కలుపుకోండి. ఎవరన్నా మనలో ఉన్న ఐఏఎస్లో ఐపీఎస్లో లేకపోతే ఇతర సామాజికంగా అనుభవం ఉన్నటువంటి వ్యక్తులందరూ సలహాలు సూచనలు కూడా తీసుకోండి. దీన్ని ఒక మోడల్గా, ఎందుకంటే నెల్లూరులో కూడా డిజైన్ చేసినప్పుడు అనేక మార్పులు తీసుకొచ్చాం. మనం రూములు ఇచ్చే వాళ్ళు ఉన్నారు కదండి, రూములు కట్టి దాన్ని రెంట్లు తెచ్చుకునే దానికో లేకపోతే ఇతర అవసరాలకో కాదు. అది స్పష్టంగా మనకు ఒక ఉపయోగపడేటువంటి విధంగా ఉండాలనేది దీన్ని కూడా మీరు చాలా గొప్ప ఆలోచన మీరు చేసింది. కానీ భవిష్యత్తులో దీని నిర్వహణ ఏ విధంగా ఉండాలనేటువంటి, ఎందుకంటే మా అందరికంటే ఎక్కువగా ఆలోచించే ఈ కార్యక్రమాన్ని మీరు తీసుకున్నారు. ఇంకా దీన్ని ఒక మోడల్గా ఉండాలనేటువంటి ఆలోచనతోనే మీకు ఏదైనా సలహా సూచన చేసిన మరొకసారి అందరికీ ఇక్కడికి వచ్చేసిన కుటుంబ సభ్యులందరికీ ప్రత్యేకించి కమిటీ వారికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.